యూట్యూబ్ మిత్రులందరికీ నా యూట్యూబ్ ఛానల్లోకి నా హృదయపూర్వక స్వాగతం. నా పేరు విశ్వనాథరాజు. నేను గత కొంతకాలంగా RAS అంటే రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్, దీని ద్వారా 100 ఎకరాల్లో పెంచే చేపల్ని 1 ఎకరంలో సునాయాసంగా పెంచుకోవడంతో పాటు ఏ రసాయనాల అవసరం లేకుండా అత్యధిక సాంద్రతలో అతి తక్కువ ఏరియాలో అతి తక్కువ నీటితో సునాయాసంగా చేసుకునే ఒక నూతన విధానం గురించి, ఇందులో ఉండే ఫిల్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ ఓజోన్ దాన్ని జనరేట్ చేయటం ఎలాగా, ఈ ఓజోన్ని నీటిలో పూర్తిగా కలపడం ఎలా అనే విషయాల గురించి చెప్పడం జరిగింది. అయితే ఓజోన్ పని విధానం కూడా అనుకున్నాం, ఎలా పనిచేస్తుంది. 1, సస్పెండబుల్ సాలిడ్స్ని రీఅకుములేట్ చేయటం, దాంతోపాటుగా ఈ ఇందులో ఉన్న అన్ని రకాల బ్యాక్టీరియాలని వైరస్ని నిర్మూలించడంతో పాటు దీనిలో నీటి యొక్క రంగుని స్థిరీకరించడానికి ఉపయోగపడటం అనేటువంటి అనేక బెనిఫిట్లు ఉన్నాయని చెప్పుకోవటం జరిగింది. అయితే ఈ ఓజోన్ని 100% నీటిలో మిక్స్ చేయగలిగినప్పుడు ఓజోన్ చేసే పని ఏంటి, ఎలా జరుగుతుంది. ఓజోన్ అంటే O3. O3 అంటే 3 ఆక్సిజన్ యాటమ్స్ కలిస్తే తయారయ్యే దాన్ని O3 అని కానీ ఓజోన్ అని కానీ మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ O3 పని ఏంటంటే బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ మీద అటాక్ చేసి డైరెక్ట్గా దాన్ని కిల్ చేయటం అనేది చేస్తుంది. ఎప్పుడైతే చనిపోయిన బ్యాక్టీరియా, కొన్ని రకాల బ్యాక్టీరియాలు తర్వాత క్రమంలో అది మన చేపలకి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఉపయోగపడని బ్యాక్టీరియా ఏదైనా ఉంటే దాని తర్వాత సైకిల్లో డ్రమ్ ఫిల్టర్లోకి వెళ్ళి అక్కడ స్టిక్ ఆన్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి బయటికి వెళ్ళిపోతుంది. ఇది మనం డ్రమ్ ఓజోన్ గురించి మాట్లాడుకున్నప్పుడు. అయితే ఇంకొకటి ఏంటంటే, గత వీడియోలో కూడా చెప్పాను, ఓజోను ప్రతి లైవ్ ఆర్గానిజంకి కూడా హార్మ్ఫుల్. అయితే ఆ లైవ్ ఆర్గానిజంకి హార్మ్ఫుల్ కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్నది కూడా ఈరోజు డిస్కషన్లో మాట్లాడదాం. 3 ఆక్సిజన్ యాటమ్స్ కలిసినప్పుడు తయారయ్యేది O3 అని చెప్పుకున్నాం. అందులో రెండిటి యొక్క బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ ఒక్కటి మాత్రం వీక్గా అంటే కూడా ఫాలో అవుతూ, అయితే ఆ ఫాలో అయ్యే యాటమ్ ఏం చేస్తుందంటే మనకి ఎక్కడైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ కనిపించిందో దాని మీద అటాక్ చేసి దాన్ని సంహరించడం ద్వారా దాన్ని మన సిస్టంలోంచి బయటకు తీసేసే అవకాశాన్ని మనకు కలగజేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ ఏదైనా కారణం వల్ల మన నీటిలో ఏ విధమైన బ్యాక్టీరియా కానీ లేదా వైరస్ కానీ లేకుండా మంచి నీరు ఉన్నప్పుడు, మరి ఓజోన్ పని ఏంటండి, O3 2 O3లు 3 O2లుగా మారుతాయి. ఒకవేళ ఇక్కడ బ్యాక్టీరియా ఉన్నట్టయితే బ్యాక్టీరియాని సంహరించిన తర్వాత ఏదైతే స్ట్రాంగ్ బాండింగ్ ఉందో అది అలాగే O2గా మరి మన సిస్టంలోకి వస్తుంది. ఒకవేళ ఏదీ లేనప్పుడు కూడా మనకి బెనిఫిట్ 2 O3లు 3 O2లుగా మారుతాయి. దీనికి కొంత సమయం కావాలి. ఈ సమయం కోసమే దీని తర్వాత సెడిమెంటేషన్ ఫిల్టర్ అనేది ఒకటి తయారు చేసి పెట్టుకుంటాం. సెడిమెంటేషన్ ఫిల్టర్ అంటే ఇదేమి ఫిల్టర్ కాదు, జస్ట్ ఒక డిజైన్ మాత్రమే. మేము ఇచ్చే డిజైన్ ద్వారా మీరు తయారు చేసుకునే ఒక సివిల్ స్ట్రక్చర్ ఆర్ ఏదైనా ఒక, అంటే ఇక్కడ ఏంటంటే ఈ O3 O2గా మారటానికి కావలసిన సమయాన్ని ఇచ్చేదే డిగ్యాసింగ్ ఫిల్టర్. డిగ్యాసింగ్ ఫిల్టర్ అంటే ఏదో పెద్ద ఫిల్టర్ అని అనుకోకర్లేదు, చాలా సింపుల్ ఫిల్టరు ఇచ్చే డిజైన్తో చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ ఓజోను సెపరేషన్ కాకుండా O2గా మారకుండా వెడితే, మనము ఇంతకుముందు చెప్పుకున్న క్రమంలో వన్స్ సాలిడ్ స్టేట్ అనేది డ్రమ్లో కంప్లీట్ చేసుకున్నాం, తర్వాత కంటైన్మెంట్లో వేస్ట్ ఏదైతే బ్యాక్టీరియల్ ఎఫెక్ట్లు ఉన్నాయో అవన్నీ ఓజోన్ ద్వారా చేసుకుంటున్నాం. దీని తర్వాత స్థానం బయోఫిల్టర్. ఈ బయోఫిల్టర్ అనేది మనం డిపెండ్ అయ్యేదే బ్యాక్టీరియా మీద.
ఒకవేళ ఈ O3 డైరెక్ట్గా మనం బయోఫిల్టర్లోకి వెళ్తే అక్కడ మనకి సహకరించే బ్యాక్టీరియాలు వాటిని కూడా ఇవి సంహరించడానికి వెనుకాడదు. అందువల్ల తప్పనిసరిగా ఈ క్రమంలోనే O2గా మార్చుకోవాల్సిన బాధ్యత, O3ని O2గా మార్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి దానికోసమే సెడిమెంటేషన్ ఫిల్టర్ అనే డిజైన్ ఉంటుంది. అంతేకాకుండా సెడిమెంటేషన్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఈ ఇందాక ఏవైతే సస్పెండబుల్ పార్టికల్స్ అంటే మన కంటికి కనిపించిన చిన్న చిన్న సాలిడ్ వేస్ట్ అవన్నీ కూడా ఓజోన్ ట్రీట్ ద్వారా పెద్ద సాలిడ్స్ కింద మారిన తర్వాత అవన్నీ కింద సెటిల్ అవడానికి కూడా అవకాశం కల్పించేదే సెడిమెంటేషన్ ఫిల్టర్. అయితే దీని తరువాత ఈ నీరు మొత్తం తరువాత క్రమంలో వెళ్ళేది ఎక్కడికండి, బయోఫిల్టర్లోకి. ఎందుకు బయోఫిల్టర్ అవసరం ఏంటంటే, ఇంతవరకు మనం ఇందులో ఏదైతే సాలిడ్ వేస్ట్, కంటైన్మెంట్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ అని మాట్లాడుకుంటున్నాం. ఈ లిక్విడ్ వేస్ట్ అనేది మాత్రం మిగిలింది, ఎందుకంటే సాలిడ్ వేస్ట్ డ్రమ్ము ద్వారా, అదేవిధంగా కంటైన్మెంట్ల వేస్ట్ అనేది ఓజోన్ ద్వారా మనం ఆల్రెడీ బయటకు తీసేస్తాం. తీయగా మిగిలినటువంటి వ్యర్థాలు ఏమున్నాయి, అమోనియా. అయితే ఇక్కడే ఒక ప్రశ్న, అమోనియా ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతి జీవి మీన్స్ కదిలే ప్రతి జీవి, అంటే అది మనిషి కానీ, గేద, ఆవు, చేప, పీత, నత్త, ఏ లైవ్ ఆర్గానిజం అయినా తను తిన్న ఆహారాన్ని డైజెస్ట్ అంటే అరిగించుకునే క్రమంలో ఉత్పన్నమయ్యేటువంటి ఆ కెమికల్నే అమోనియా అని పిలుస్తాం. ఒకటి గమనించండి, అమోనియా అనేది ఎక్కడి నుంచి వస్తుందండి, మనం తిన్న తర్వాత మనకు అవసరం లేదు అని బయటికి పంపే దాంట్లో నుంచి వచ్చేది అమోనియా. ఆ అమోనియా డెఫినెట్గా ప్రతి జంతువుకి కూడా అనారోగ్యకారకమే, అది చేపైనా పశువైనా మనిషి అయినా మన మూత్రంలోంచి కూడా అమోనియా అనేది ఉత్పన్నమవుతుంది. ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే, ఈ అమోనియా ఇంత హార్మ్ఫుల్ అయితే ఈ అమోనియా వలన ఈ ప్రపంచం ఎప్పుడో పొల్యూట్ అయిపోయి ఉండాలి. అంతే కదా, ఇన్ని లక్షల సంవత్సరాలు నడుస్తూ ఉన్నప్పుడు ప్రతి జీవి వదిలేటువంటి అమోనియాతో మొత్తం అంతా కూడా ఎప్పుడు అమోనియా మయమైపోయి జీవి బతకలేని స్థాయికి వచ్చేయాలి. ఇక్కడే ఒక్క చిన్న మిరాకిల్ ఏంటంటే, ఈ అమోనియాని మార్చుకోవడానికి వీలైన కొన్ని బ్యాక్టీరియాలు, ఆ బ్యాక్టీరియాల పేరే నైట్రోసోమోనాస్ అండ్ నైట్రోబ్యాక్టర్. ఈ రెండు బ్యాక్టీరియాల యొక్క పని ఈ వచ్చిన అమోనియాని అక్కడి నుంచి నైట్రేట్స్ నుంచి నైట్రేట్గా మార్చడం వీటి యొక్క విధి. అంటే నేచర్లో దొరుకుతున్న అమోనియా అనేటువంటి ఒక న్యాచురల్ ఫుడ్ని, ఎందుకంటే మనకి అన్యాచురల్ బట్ దానికి న్యాచురల్, ఆ నైట్రోసోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియా దాన్ని డైరెక్ట్గా నైట్రైట్గా కన్వర్ట్ చేస్తుంది. దీన్నే NO2 అని కూడా పిలుస్తాం. ఈ నైట్రైట్స్ హార్మ్ఫుల్ కాదా? ఎస్, హార్మ్ఫుల్లే, కాకపోతే అమోనియా అంత కాదు. ఈ మారిన నైట్రేట్స్ని మన నైట్రోబ్యాక్టర్ అనేది దాన్ని నైట్రేట్గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడి వరకు వచ్చాక ఈ నైట్రేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇదే మనం చేసేది ఆక్వాఫోనిక్స్ అయితే, ఈ నైట్రేట్స్లో మొక్కకు కావలసిన సుమారు అన్ని రకాల న్యూట్రియెంట్స్ కూడా అందులో లభిస్తూ ఉంటాయి. ఈ లభించే వాటిని మొక్కల కోసం వినియోగించుకుని క్లీన్ వాటర్ మళ్ళీ మన చేపల ట్యాంక్లోకి పంపేదాన్ని ఆక్వాఫోనిక్స్ అంటారు. కానీ ఇక్కడ RAS వచ్చేటప్పటికి ఈ ఉన్న నైట్రేట్స్ని రిమూవ్ చేయడానికి మనం తయారు చేసుకున్న డీగ్యాసింగ్ ఫిల్టర్ ద్వారా దీన్ని వాయు రూపంలోకి మార్చి అక్కడి నుంచి డైరెక్ట్గా నేచర్లో కలిపేయటం ద్వారా RAS సిస్టమ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇక ఈ అమోనియా టు నైట్రేట్, నైట్రేట్ టు నైట్రైట్ కన్వర్షన్ పూర్తయిన తర్వాత క్లీన్ వాటర్ని మనం మరొక్కసారి యువితో స్టెరిలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈ విషయాలన్నీ కూడా దీని తరువాత వీడియోలో మరింత క్లియర్గా చెప్పే ప్రయత్నంలో మీ విశ్వనాథరాజు. అందరికీ మరొక్కసారి నా నమస్కారం.